సో ఇందులో ఒక సంఘటన బాగా నచ్చింది ఏంటంటే, ఇది ఈ కోల్డ్ వార్కు సంబంధించింది సార్. అంటే అమెరికా రష్యా మధ్య యుద్ధానికి రావడానికి అప్పట్లో చాలా విషయాలు ఉన్నప్పుడు, ఈ ఒక వెస్ట్ జర్మనీకి సంబంధించిన ఒక బాలుడు, 18 ఇయర్స్ ఉన్నటువంటి బాలుడు, పైలట్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అప్పట్లోనే రొనాల్డ్ రీగన్ గారికి ప్లస్ ఈ రష్యన్ హార్డ్లైన్ ప్రెసిడెంట్కి మధ్యలో కొన్ని పీస్ టాక్స్ జరిగాయి ఐస్లాండ్లో. అవి కొలాప్స్ అయిపోయి సరిగ్గా వాళ్ళ ఫలితం రాలేదు. ఆ కోల్డ్ వార్ అనే దాన్ని పూర్తిగా తగ్గించాలని ఎంతైనా ప్రయత్నిస్తున్న సమయంలో ఆ టాక్స్ కూడా కొలాప్స్ అయినప్పుడు ఈ బాయ్కి ఏంటంటే ఏదో విధంగా ఇటు ఆపాలి, ఇలాగ వీళ్ళు ఇలాగ చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి, నేను ఏదైనా చేసి తిరుగుతాను, నేను రష్యాకి వెళ్తాను, దాని గురించి ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పేసి ఒక నిశ్చయంతో తను ఒక 3 వారాలు ఒక హెలికాప్టర్ని ఒక ఫ్లైట్ని రెంట్ చేస్తాడు. ఒక ఫ్లైట్ని రెంట్ చేసి నేర్చుకున్నాడు అప్పుడే. జస్ట్ బాయ్ కొద్దిగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న దాంతో ఒక ధైర్యంగా ఒక ఫ్లైట్ని రెంట్ చేసేసి దాన్ని తీసుకొని ముందు ఐస్లాండ్కి వెళ్తాడు. ఐస్లాండ్కి వెళ్ళి ఎక్కడైతే ఈ టాక్స్ జరిగాయో ఆ టాక్స్ ఉన్న హాల్కి వెళ్ళి అక్కడ ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాడు. ముందు అక్కడ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ చేద్దాము, నేను ఇక్కడ ఉన్నాను, నేను చేయకపోతే మీరు పీస్ టాక్స్గా పూర్తిగా కోల్డ్ వార్ని ఎండ్ చేయకపోతే ఏదో చేస్తాను అనుకున్నాడు. కానీ అక్కడ ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఇలా కాదు ఇక్కడ సరిపోదని చెప్పేసి అతని మైండ్లో ప్లాన్ ఏముందంటే రష్యాలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ ఫ్లైట్లో స్వీడన్ వెళ్తున్నాను పర్మిషన్ తీసుకుంటాడు, ఎందుకంటే లేకపోతే రష్యాలోకి వెళ్ళడం పర్మిషన్ ఎవరు కాబట్టి తీసుకొని ఫ్లైట్ ఎక్కిన ఫ్లైట్ టేక్ఆఫ్ అయిన వెంటనే ట్రాన్స్పాండర్ని ఆఫ్ చేసేస్తాడు. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్కి బేస్ స్టేషన్తో సంకేతాలు ఉండవు. సో ఎక్కడ ఉందని ట్రేస్ చేయడానికి డైరెక్ట్గా సిగ్నల్ ద్వారా లేదు, ఫిజికల్గా మాత్రం పట్టుకోవాలి. సో దెన్ ఇమీడియట్గా డైరెక్షన్ మార్చుకొని రష్యాలోకి వెళ్తాడు. అప్పట్లో రష్యా అంటే ఒక మైటీ కంట్రీ, సో మెనీ వాళ్ళు ఏదైనా ఆ రాడార్స్ ద్వారా స్కాన్ చేయగలరు. సో రష్యాలోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయ్యి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక బేస్ స్టేషన్ నుంచి రాడార్లో కనిపిస్తుంది ఒక ఫ్లైట్ వస్తుందని చెప్పేసి కనిపించగానే, కాకపోతే సంకేతాలు లేవు కదా. సో కానీ ఏదేదో ఉంది అని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటో తెలియదు, అది ఫ్లైట్ అని తెలుసు కానీ ఏ ఫ్లైటో తెలియదు, మందా లేదా వేరే వాళ్ళదా అని చెప్పేసి. ఆ రోజు మార్టర్డమ్ డే అని చూస్ చేసుకుని తెలియదు ఆ బాయ్కి. జస్ట్ మార్టర్డమ్ డే అంటే ఈ సైన్యంలో చనిపోయిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా అనుగ్రహించిన డే అనమాట. అందువలన ఆ పార్టీ వాళ్ళ గురించి రెస్పెక్ట్ చేసే డే. అందువలన ఆ రష్యా ఆర్మీ అంతా కూడాను చాలా స్కిన్ పాపులేషన్ తక్కువ మందితో ఉంది ఆ రోజు. చాలామంది హాలిడేస్లో ఉన్నారు మార్టర్డమ్ డేలో, అందరూ కూడా లీవ్లో ఉంటారు. సో తక్కువ మంది ఉండడం ద్వారా ఈ ఫ్లైట్ రష్యా దాటుతూ చాలా బేసులు దాటి వెళ్ళిపోయింది, ఎవరు పట్టించుకో చూడలేదు ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి చెక్ చేసేవాళ్ళు. తర్వాత ఒక చోట కనిపించినప్పుడు దాన్ని ఎందుకంటే ఏదో కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళేమో ఒక మిగ్ విమానాన్ని పంపిస్తారు, ఫ్లైట్ని పంపిస్తారు. మిగ్ పంపించి దాని పక్కనకు వెళ్ళి దాన్ని ఏమంటారంటే గైడింగ్ ఫ్లైట్స్ అంటారు. సో దాని దగ్గరికి వెళ్ళి చూసిరా నువ్వు ఏంటని చెప్పేసి ఆ మిగ్ వెళ్తుంది. వెళ్ళి చూడగానే అదేమో ఇది రష్యన్ ఫ్లైట్ కాదు, ఇదేమో వేరే జర్మనీ నుంచి వచ్చిన ఫ్లైట్ అని ఆ పైలట్ చెప్తాడు. కింద నుంచి చూసినప్పుడు అదేదో మన రష్యన్ ఫ్లైట్ లాగే ఉంది, మన ట్రైనర్స్కి ఫ్లైట్లు చాలామంది వాడతారు కదా అటువంటి ఫ్లైట్లాగా కనిపిస్తుంది అని అన్నా కూడా పైలట్ని పంపించినప్పుడు అది జర్మనీ ఫ్లైట్, జర్మనీ నుంచి వస్తుందని తెలుస్తుంది చెప్తాడు. చెప్పిన వెంటనే ఈ పైలట్ చెప్పిన దాన్ని తీసుకెళ్ళి బేస్ స్టేషన్కి వెళ్తుంది. బేస్ స్టేషన్ నుంచి దాన్ని హెడ్ క్వార్టర్కి రిలీజ్ చేస్తారు. అప్పటికే ఒక 1 ఇయర్ బిఫోరు రష్యా సౌత్ కొరియన్ ఫ్లైట్ని ఒకటి పూర్తిగా కూల్చేస్తుంది, అందులో 300 మంది చనిపోతారు. దానివల్ల ప్రపంచమంతా బ్యాడ్ పబ్లిసిటీ ఉండడం ద్వారా వాళ్ళకి తెలిసిన వెంటనే ఇది మందకు కాదని తెలిసిన వెంటనే వాళ్ళు ఆపమన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ లేదు కాబట్టి జనరల్గా అయితే షూట్ చేసేయాలి. కానీ షూట్ చేయరు ఎందుకంటే బ్యాడ్ పబ్లిసిటీ ఉండడం ద్వారా షూట్ చేయకుండా వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తారు. ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ ఒక 4 గంటలు ఒక మీటింగ్లో ఉంటాడు, డెసిషన్ రాలేదు, అందువల్ల దాన్ని షూట్ చేయరు. షూట్ చేయకపోయేసరికల్ ఫ్లైట్ ఇంకా వెళ్ళిపోతుంది. ఈ లోపల క్లౌడ్స్ వస్తాయి, క్లౌడ్స్ రాగానే క్లౌడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ మిగ్ ఏమో ఇంకా దాన్ని గైడ్ చేయలేకపోతుంది ఎందుకంటే క్లౌడ్స్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోవడంతో ఆ ఫ్లైట్ ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, మిగ్ ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. సో ఇది అలా వెళ్తూ వెళ్తూ మాస్కోకి వెళ్ళిపోయింది. సో క్లౌడ్స్ రావడము, ఆ రష్యా డిఫెన్స్ మినిస్టర్ రాకపోవడము, ఈ రెండు జరిగాయి అప్పటికి, రెండు కోయిన్సిడెన్స్లు. మాట్లాడడం ఉండడం ద్వారా చాలామంది అక్కడ లేకపోవడం, 3 జరిగాయి, అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ వచ్చాయి కోయిన్సిడెన్సెస్. సో తర్వాత రష్యా వెళ్ళిపోతుంది, అందరి మ్యాప్స్ లేవు, అది మామూలుగా ఈ ఏం పనిచేయలేదు, ట్రాన్స్పాండర్ ఆపేశాడు, అందువల్ల రియల్ టైంలో డేటా లేదు. ఏదో ఫిజికల్ మ్యాప్ ద్వారా ఓ రష్యాలో డోమ్స్ ఉంటే ఇవన్నీ కూడా రష్యా మాస్కో అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మాస్కోలో ఎక్కడైనా ల్యాండ్ చేయాలి, ఫ్యూల్ అయిపోతుంది, దాన్ని ల్యాండ్ చేయాలి. తన గోల్ ఏంటంటే మాస్కో వెళ్ళాలి, అక్కడ దాన్ని నేను ఒక పీస్ యాక్సెస్గా చేయాలన్నమాట, ప్రపంచం మొత్తం తెలియాలి అంతే, దాని ద్వారా వాళ్ళు చేస్తారు ఎవరైనా కూడా దాన్ని పట్టించుకుంటారు కాదని చెప్పేసి. సో మాస్కోలో
ఇంకా ల్యాండ్ అవ్వడానికి అని చెప్పేసి మాస్కో చూస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బాగా క్లోజ్లో వస్తున్నప్పుడు చూస్తుంది. చూస్తే ఈ ఫ్లైటు అది వాళ్ళ ట్రైనర్ ఫ్లైట్లకి చాలా దగ్గరగా కనిపించిందట. అందుకని మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వదిలేస్తారు షూట్ చేయకుండా. వాళ్ళ రష్యన్ పైలట్స్ ఏదైతే ట్రైనింగ్ చేస్తారో ఆ ఫ్లైటు ఈ ఫ్లైటు చూడడానికి ఒకేలా ఉన్నాయట. అందుకని చెప్పేసి చూసినా కూడా దాన్ని వదిలేసి ఒక మనవాళ్ళు ఎవరో ట్రైన్ చేస్తున్నారు ఆ ఫ్లైట్ ట్రాన్స్పాండర్లు పనిచేయట్లేదు ఓకే సో ఏదో విధంగా సేఫ్గా దాన్ని దించాలి అందుకని చెప్పేసి దానికి ఏదైనా ఒక ఎయిర్ప్లేన్ స్ట్రిప్ ఇద్దామని చెప్పేసి దానికి చూస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ లేదు కానీ షూట్ చేయరు. సో అప్పుడు ఈ బాయ్ దాన్ని ఎక్కడైనా ల్యాండ్ చేయాలి కానీ తనకేంటి ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే వీళ్ళు నన్ను ఏదైనా షూట్ చేసే అవకాశం ఉంది కదని చెప్పేసి తను ఏం చెప్తే ఏదైనా ఫ్రీ స్పేస్ ఎక్కడైనా ల్యాండ్ చేయడం చూస్తాడు. చూస్తే ఒక 6-lane ఫ్రీవే ఇక్కడ కనిపిస్తుంది హైవే ఒక బ్రిడ్జ్ వంతెన మీద రెండు సిటీస్ రష్యా మాస్కో దగ్గర ఆ ఫ్రీవేలో కనిపించినప్పుడు దానిలో ల్యాండ్ చేయాలని ట్రై చేస్తాడు. ఆ ముందు రోజే అది ల్యాండ్ చేయాలంటే దానికి ఎడ్జ్లో ఉన్నటువంటి ఒక రోప్ ఉంటుందన్నమాట. ఆ రోప్ని సర్వీసింగ్ కోసం చేసి ముందు రోజే దాన్ని తీసేస్తారు. ఆ తీయడం ద్వారా దానికి ఎనఫ్ స్పేస్ దొరికి ఆ ఫ్లైట్ని కరెక్ట్గా ఫ్రీవే మీద ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోప్ ఉంటే దాన్ని ల్యాండ్ చేయలేడు కానీ ఆ ముందు రోజే అది ఏదో సర్వీసింగ్ కోసం తీస్తారు మెయింటెనెన్స్ కోసం తీస్తారు. మెయింటెనెన్స్ కోసం తీసి ఒకవైపు ఉన్నటువంటి 3 lanes ఆఫ్ చేస్తారు ఏ వెహికల్ రాకుండా. సో తన కోసం ఫ్రీగా రన్వే ఉంది ఇప్పుడు. సో దాన్ని తీసుకెళ్లి ల్యాండ్ చేస్తాడు ఆ 3 highways మీద. అదే టైంలో ఒక పీస్ యాక్టివిస్టు ఏదో అలా వాక్ వెళ్తూ తన కెమెరా మామూలుగా తీసుకురాడు కెమెరా తీసుకొస్తాడు. ఏదో ఇంజన్ సౌండ్ వస్తుంది టాకని తీసుకొచ్చి ఆ ఇంజన్ సౌండ్ వస్తుంది కదని చెప్పేసి కెమెరా పెట్టి షూట్ చేస్తాడు. మొత్తం అంతా షూట్ చేసి మామూలుగా రష్యా గురించి తెలిసిందే ఆ టైంలో అంటే ఏ విషయం కూడా బయటకు వెళ్ళదు ప్రపంచంలో ఏదో మీడియా కంట్రోల్ ఉంది కాబట్టి. కానీ ఈ పీస్ యాక్టివిస్టు అలా తీసి షూట్ చేయడము షూట్ చేసిన తర్వాత ఇలా బిఫోర్ ఎవరు తెలియక ముందే దాన్ని ఏమో తీసుకెళ్ళి అప్లోడ్ చేసేస్తాడు. సో ప్రపంచం మాత్రం తెలిసిపోతుంది ఇలా ఒక బాయ్ వచ్చి ఇలాగ ఫ్లైట్ ల్యాండ్ చేశాడు పూర్తిగా మాస్కోలోకి వెళ్ళింది అంత మాస్కో వరకు వెళ్ళిపోయింది అని చెప్పేసి వరుసగా అప్పుడు వెంటనే ఇంకా రష్యన్ వచ్చిన వెంటనే బాబుని పట్టుకొని నెక్స్ట్ ఏమో పైలట్ని తీసుకొని చూస్తారు ఏమి లేవు లోపలేమి ఉండదు జస్ట్ ఓన్లీ పీస్ యాక్టివేషన్ దీనికోసం వచ్చాడు. అతను తీసుకొని ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతారు ఏదో డిఫెన్స్ ఇంట్రాగట్ చేయడానికి. కానీ జరిగింది ఏంటంటే ఇక్కడ ఆ విషయం జరగడం ద్వారా గోర్బచేవ్ అప్పటికే జస్ట్ ఆయన గవర్నమెంట్లోకి వస్తారు 1985 జరిగింది ఇది. గోర్బచేవ్ రాగానే ఈ విషయాన్ని పూర్తిగా తీసుకొని మన డిఫెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పేసి ఎవరైతే హార్డ్ లైన్స్ ఉన్నారో ఈ పీస్కి వద్దు అనుకున్న వాళ్ళందరినీ కూడా గోర్బచేవ్ పూర్తిగా తీసేస్తాడు. ఈ విషయాన్ని ఒక కారణంగా తీసుకొని వాళ్ళందరినీ కూడా సైడ్ లైన్ చేసేస్తాడు. బికాజ్ గోర్బచేవ్ వాంటెడ్ టు ఈ ఎలాగైనా కొలువాన్ని ఆపాలని చెప్పేసి ఆయనకు ఒక ఇంటెన్షన్ గొప్ప మాస్టర్. సో దాని ద్వారా ఈ దీని కారణంగా ఆయన తీసేయటము అలాగే ఇది ప్రపంచం మొత్తం అవడం ద్వారా అమెరికా మీద కూడా ప్రెషర్ రావటము. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం. సో దీని ద్వారా ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆ కోల్డ్ వారు లో అవడానికి పూర్తిగా డిస్మాంటిల్ అవ్వడానికి బై 1990 మనకు తెలిసి పూర్తిగా పోయింది. ఇది ఒక బలమైన కారణం అని చెప్తారు. సో దీనిలో ఎన్ని ఉన్నాయంటే ఆ చిన్న గంటల్లో మాట్లాడే అవ్వటము ఆ రోజే క్లౌడ్స్ వచ్చి ఫ్లైట్ నేమో ముందుకు వెళ్ళనవటము అలాగే ఈ రెండోసారి క్లోజ్గా చూసినప్పుడు అక్కడ ఈ ఆర్మీ సెంటర్ ఆ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా దాన్ని వాళ్ళు షూట్ చేయకుండా వదిలేయటము అదే టైంలో ఈ డిఫెన్స్ మినిస్టర్ ఒక 4 గంటల మీటింగ్లో ఉండడం ద్వారా వాళ్ళు షూట్ చేయకపోవటము ఫ్లైట్ని డిఫెన్స్ మినిస్టర్ ఓకే అంటే ఎప్పుడో షూట్ చేసేవారు ఆయన కూడా షూట్ చేయకపోవటము అలాగే ఆ ముందు రోజే ఆ బ్రిడ్జ్ ఏదో దాని మెయింటెనెన్స్ కోసం ఆపటము అదే టైంలో పీస్ యాక్టివిస్ట్ రావటము దాన్ని షూట్ చేయటము అదే రష్యన్ వాడైతే చేసి ఉండడు పీస్ యాక్టివిస్ట్ కాబట్టి వేరే పర్సన్ కాబట్టి వెంటనే బయటకు ప్రపంచం మొత్తానికి దాన్ని ధైర్యంగా చేసేయటము �లా ఇన్ని కోయిన్సిడెన్స్లు ఒకదాని ద్వారా జరుగుతూ వచ్చాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ని ఒకేసారి జరిగి ఇరు జరగటం అనేది చాలా రేర్గా అనుకుంటాం. కానీ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా మన ఇంటెన్షన్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా అది ఎప్పుడు కూడా సహకరిస్తుంది సహకరించి ఎటువంటి విషయం ఏదో ఎలాగైనా జరగవచ్చు అని చెప్పడానికి ఒక మేజర్ సంఘటనగా ఇది చెప్తుందని చెప్పేసి రాసింది సార్.